విశాఖ జిల్లా అరకపల్లి పేకలట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ముందస్తు అందిన సమాచారం మేరకు కసింకోట అరకపల్లి రూరల్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో భాగంగా అనకాపల్లి మండలం సింహాద్రిపురం గ్రామ శివారు సరుగుడ తోటలో పేకాట స్థావరాలపై దాడులు జరిపారు. పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 5,92,450 రూపాయలు నగదుతో పాటు 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం విశాఖ అరకపల్లికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఏడుగురిని రిమాండ్ కు తరలిస్తామని రూరల్ సిఐ నరసింహారావు తెలియజేశారు. ఈ దాడుల్లో పాల్గొన్న కసింకోట ఎస్ఐ హేమగిరి, అనకాపల్లి రూరల్ ఎస్ఐ రామకృష్ణ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. చెప్పండి సార్. ఇన్ఫర్మేషన్ పై మేము వర్కౌట్ చేసి ఎస్ఐ కసింకోట అతని స్టాఫ్ అలాగే అనకాపల్లి రూరల్ ఎస్ఐ అతని స్టాఫ్ అందరూ కలిసి ఈ రైడ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సింహాద్రిపురం అవుట్స్కట్స్ లో ఒక సరుగుడు తోటలో ఆడుతున్నారనే ఇన్ఫర్మేషన్ పై వీళ్ళు రైడ్ చేసి అక్కడ ఆడుతున్న పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తుల్ని వారి వద్ద నుంచి 5,92,450 రూపాయలను వశపరుచుకున్నారు. అలాగే దర్యాప్తులో భాగంగా వారి వద్ద ఉన్న సెల్ ఫోన్స్, ఈ నేరానికి ఉపయోగించిన ప్యాకల్ని వాటిని సీజ్ చేయడం జరిగింది.